వేదిక పైన ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి, ఇతర నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈరోజు మా గ్రామానికి వస్తూ మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుందనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి? లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్? పరదాలు ఎక్కడ, వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంకా నేను ఇన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు. బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.095 అది గుర్తుపెట్టుకోవాలి. 95 లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను గాని, కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. సార్, మీకు తెలిసిన విషయమే, తెలుగుదేశం పార్టీ 1985లో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది. దాని తర్వాత గెలవలేదు. 2019లో నేను ఓడిపోయాను 5,300 ఓట్లతో. కానీ 5 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం. మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్, ఏ మెజారిటీ అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టండి, ఆ మెజారిటీ మళ్ళీ గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను. అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్. నేను కూడా ఊహించలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు, ఎవరు ఊహించిన విధంగా 91,000 ఓట్ల మెజారిటీతో నన్ను మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు సార్. సమస్యలు ఉంటాయి సార్, రోడ్లు కానీ డ్రైన్లు కానీ పక్క గృహాలు కానివ్వండి. తమ్ముడు అన్నట్టు దశాబ్దాలుగా మీ దృష్టి కూడా తీసుకొచ్చాం సార్, తరతరాలుగా అంటే 3-4 దశాబ్దాలుగా కొండపోరం బోకని అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్న గ్రామస్తులు అనేక మంది ఉన్నారు. అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని గతంలో మిమ్మల్ని కోరటం జరిగింది. ఇలా అనేక సమస్యలు మంగళగిరి ప్రజలు ప్రజలకి ఉన్నాయి. దానికి ఆ సమస్యలు పరిష్కరించడానికి మీ సహకారం చాలా చాలా కావాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న తొలి సంక్షేమ కార్యక్రమం 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తాం సార్. ఆ కార్యక్రమం మా మంగళగిరి నియోజకవర్గంలో చేస్తాం. చాలా చాలా ఆనందం కల్పించింది. మేము మీ వెనకాల ఉంటాం. అమరావతి పనుల్లో కానివ్వండి, సీడ్ యాక్సెస్ రోడ్లో కానివ్వండి, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు, మీకు అండగా ఉంటారు. వచ్చే 5 సంవత్సరాల్లో అన్ని శాఖ మంత్రులతో మేము చర్చిస్తాం. ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గాన్ని మేము ఎత్తుక్కుంటాం సార్. దానికి మీ ఆశీస్సులు ఉండాలని
ఈ సభాముఖం మిమ్మల్ని కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మీ ఎమ్మెల్యే అదే మరియు మంత్రి ఇక్కడ చెప్పాడో, నేనేదో లోకేష్ మా కుటుంబ సభ్యుడో అని కాకుండా అతి పెద్ద మెజారిటీతో గెలిపించే నియోజకవర్గంలో మూడో నియోజకవర్గం మంగళగిరి, రాజధానిలో భాగం మంగళగిరి. ఈ ప్రాంతంలో ఒకవేళ కానీ మీరు తక్కువ మెజారిటీ గెలిపించి ఉంటే నేను కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, కానీ అతను ఎవరైనా నాకు ఒకటే మెరిట్ కార్డు మాత్రం నేను మాత్రం చాలా స్పష్టంగా ఉంటా. ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి, తెలుగుదేశానికి ఉంది. తప్పకుండా ఏం చేయాలనో చేయడానికి ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు సిస్టమేటిక్గా వర్క్లన్నీ ఐడెంటిఫై చేయండి. సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి ఫైనాన్షియల్, రెండు నాన్ ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్ ఉండేటివన్నీ ఇక్కడే కలెక్టర్ ఉంది, స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ అంతా స్ట్రీమ్లైన్ చేసి వార్ ఫుటింగ్లో వీలైనంత తొందరలో సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నా. షీ విల్ గెట్ ఇట్ డన్. ఏదైనా నా క్లియరెన్స్ కావాలంటే వస్తాయి తప్ప, ఇక్కడ అవన్నీ ఆవిడ క్లియర్ చేస్తుంది. రెండోది ఫైనాన్షియల్గా కూడా ఒక పద్ధతి ప్రకారం మొత్తం తీసుకోండి. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈ మంగళగిరిలో చేసే బాధ్యత మాది, రాజధానిలో చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఒక రాజధానిని ఆదర్శంగా చేయాలంటే అందరి సహకారం ఉంటే తప్ప సాధ్యం కాదు. రెండో విషయం కూడా ఒకటే కోరుతున్నాం, ఈ రాజధాని ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క రైతును కానీ ప్రజలు కానీ కోరుతున్నా, ఏదైనా రోడ్డు వేయాలంటే అడ్డపడడం, కోర్టుకు పోవడం కూడా కరెక్ట్ కాదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినా, ఒక సైబరాబాద్ కట్టినా, ఒక ఔటర్ రింగ్ రోడ్డు వేసినా, ఒక పోలవరం కట్టినా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా, అక్కడ ఉండే రైతులు కూడా ఎవరైతే భూమి ఇస్తారో వాళ్ళు కూడా ఆనందంగా పెట్టి, అంటే లిబరల్గా కాంపెన్సేషన్ ఇచ్చి ఆ ప్రాజెక్టుని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి గతంలో, ఇప్పుడు కూడా దానికి కట్టుబడున్నాం. నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని, ఒక ప్రాజెక్టు వస్తే ఆ ప్రాజెక్టు వల్ల బెనిఫిట్ అయిన లబ్ధిదారులు ఎంత ఆనందపడతారో, ఆ ప్రాజెక్టులో ముంపుకు గురైన వాళ్ళు కానీ లేకుంటే ఆ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన వాళ్ళు కానీ అంతే ఆనందంగా ఉండాలని నా కోరిక. ఇక్కడ కూడా అదే చేస్తాను. అల్టిమేట్గా ఇప్పుడు ఏవైతే పనులు చెప్పారో, పెనుమాక, మంగళగిరి మొత్తం ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ మీ ఎమ్మెల్యే తయారు చేసుకుంటారు, మీరు తయారు చేసుకుంటారు.